नमस्कार अभिनंदन शुभाभिनंदन राष्ट्र जगह मूड पट्टभद्रु एमएलसी तेलुगुदेशम पार्टी की घन विजय साधించిపెట్టారు దీనికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఎవరైతే ఇందులో భాగస్వాములైనటువంటి గ్రాడ్యుయేట్స్ అందర్ని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మరొకసారి పార్టీపైన నమ్మకం అదే మరిగా ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడింది ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేస్తున్నాను నా జాతి ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను పోరాడి రాజులవుతారా అమ్ముకొని ఓడిపోయి బానిసలవుతారు నిర్ణయం మీ చేతుల్లో ఉంది ఇది అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పిన మాట దాని నిన్న ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసి ఆయన మాటలు నిరూపించిన ఘనత గ్రాడ్యుయేట్స్ అందరికీ ఉంది వారందర్నీ అభినందిస్తున్నా ఇది ఒక ప్రజా విజయం ప్రజలు తమ ఓట్ల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతే కాదు టీడీపీ పైన నమ్మకం విశ్వాసాన్ని కూడా చాటారు ఈ విజయం రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పేద ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రజా తీర్పుని ఒక తిరుగుబాటుగా చూడాలి రాష్ట్రం ఏ నష్టపోయిందో ప్రజలు గమనించారు తమకు ఏం కావాలో ఓట్ల ద్వారా చెప్పారు చైతన్యంతో బాధ్యతతో ధైర్యంతో వచ్చి ఓట్లేశారు నేను ఐ యామ్ యూజింగ్ దిస్ వర్డ్ ధైర్యంతో వచ్చి ఓట్లేశారు ఉగాది పంచాంగాన్ని రెండు రోజుల ముందే ప్రజలు ఎన్నికల ద్వారా చెప్పడం జరిగింది ఇదేదో ఒక వర్గమో ఒక వ్యక్తి కాదు ఈ ఎన్నికల్లో ఈ రోజు పడిన ఓటు వెనుకన ఒక నిరుద్యోగి ఆవేదన ఉంది ఒక తల్లి తన బిడ్డల భవిష్యత్తు కోసం చేసిన ఆలోచన ఉంది ఒక విద్యావంతుడు రాష్ట్రం కోసం పడిన తపన ఉంది ఓ ప్రభుత్వ ఉద్యోగి వేదన ఉంది ఓ రైతు కష్టం ఉంది సాయం అందని బడుగు బలహీన వర్గాల బాధ ఉంది పెరిగిన ధరలతో బతుకు భారమైన సామాన్యుడి కష్టం ఉంది అరాచకంతో బతికే భయంగా మారిన సగటు మనిషి ఆవేదన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనందరం ఒకసారి చూస్తే 4 సంవత్సరాల పాలన ఒక విద్వంసమైన పాలన మామూలు పాలన కాదు చరిత్రలో మనం చాలా చదువుకున్నాం కొన్ని కొన్ని పండుగలు కూడా చేసుకుంటున్నాం నరకాసుడి వద దీపావళి చేసుకుంటాం ఇలాంటి ఎందుకంటే కష్టాన్ని నష్టాన్ని చరిత్రలో ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారో అవన్నీ గుర్తు చేసుకొని కడాన మనందరం కూడా ఆలోచించేది మంచి నిలుస్తుంది చెడు ఎప్పటికైనా సరే దానికంటూ శాశ్వతం కాదు ఎప్పటికైనా చెడు ఓడిపోతుందనేది మన అందరి అభిప్రాయం అందుకే నేను ఎన్నికలు చూసిన తర్వాత ముందే చెప్పాను జగన్ పని అయిపోయింది మళ్ళీ జగన్ ఎన్నికల్లో గెలిసే పరిస్థితి లేదు దానికి కారణం అతను చేసిన అరాచకం అతను చేసిన విధ్వంసం ఈ రాష్ట్రానికి అతను చేసిన ద్రోహం అందుకే కొన్ని కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా రావు గాలికొస్తాయి
ఆ గాలికి కొట్టుకుపోతాయి. అలాంటి పార్టీ ఇది. ఒక సిద్ధాంతం ఉండి ప్రజలకు ఏదో చేయాలని తప్పనుంటే ఆ తప్పని నుంచి బాధ్యత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేని వ్యక్తి, మోసాలు చేయడంలో దిట్ట, నేనేం చెప్పినా ప్రజలు నమ్మతారు అనే ధీమా, ప్రజల్ని మోసం చేయడంలో అనునిత్యం నేను చేస్తూనే ఉండగలుగుతాను, ప్రజలు మోసపోతూనే ఉంటారు అనే విశ్వాసం ఉండే వ్యక్తి. అందుకే తెలుగుదేశం పార్టీది జనబలం. తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయి, అదే సమయంలో జగంది ధనబలం, రౌడీజం, అదే మరిగా అతను ఎక్కడికక్కడ మ్యానిపులేషన్స్, అవి శాశ్వతం కాదు. ఈరోజు మేము ఒక ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నాం. అతను అక్రమాలను నమ్మాడు, ఆ అక్రమాలతోనే ముందుకు పోతున్నాడు. ఈరోజు ఎన్నికల్లో మీరు చూస్తే 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ ఒక్క ఎన్నిక కూడా జరగల, అన్ని ఎన్నికలు కూడా సెలక్షన్, ఓటర్స్ జాబితా మొదలుకొని ఓటు వేసే వరకు ఎన్ని అవకతవకలు చేయాలనో, ఎన్ని అరాచకాలు చేయాలనో, ఎన్ని విధాల భయభ్రాంతులు చేయాలనో, ఫైనల్గా మనుషుల్ని ఏ విధంగా, ఇంకా నేను నా చరిత్రలో 40 సంవత్సరాలుగా నేను చూడనన్ని సన్నివేశాలు 4 సంవత్సరాలు చూశాను. చాలా క్రైసిస్ చూశాను, కానీ ఇంత దారుణమైన వ్యక్తిని నేను ఎప్పుడు చూసే పని చూడలేదు. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, 5 కోట్ల మంది ఈరోజు జరిగిన ఎన్నిక